ఐటీ రాజధాని బెంగళూరులో టీడీపీ జెండా రెపరెపలాడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి ఐటీ ప్రొఫెషనల్స్ గా స్థిరపడ్డ టీడీపీ అభిమానులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీలో పార్టీ పటిష్టతకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బెంగళూరులో టీడీపీ ఐటీ ఫోరం 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పార్టీగా టీడీపీ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు పూర్తిగా విస్తరిస్తున్నాయి. మొన్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టకుండా చేయడంతో టీడీపీ కాస్త సక్సెస్ అయింది. అందుకారణం అక్కడి టీడీపీకి కాస్త ఆదరణ ఉండటమే. మరోవైపు ఐటీ నగరంగా పేరొందిన బెంగళూరులో టీడీపీకి భారీగా అభిమానులు ఉన్నారు. టీడీపీ ఐటీ ఫోరం పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రెండు ప్రారంభమైన ఈ టీడీపీ ఐటీ ఫోరం 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ పయ్యవుల కేశవ్ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 800 మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నారా నాయకత్వాన నవ్యాంధ్ర ప్రగతిపై 2 రోజుల పాటు ఈ అవగాహన సదస్సు కొనసాగనుంది. మనం కూడా మన వంతు పార్టీ కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న ఫోరమే మన బెంగళూరు టీడీపీ ఫోరం. రైతు బిడ్డలుగా పుట్టిన మేము చంద్రబాబు నాయుడు గారి దార్శనికత వల్ల మేము ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యాము. మళ్ళీ మీ బిడ్డలు బాగుపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి. చంద్రబాబు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రంలో ఉన్న అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ 100 మంది టీమ్ గా ఏర్పడి నారా నాయకత్వాన నవ్యాంధ్ర ప్రగతి అవగాహన సదస్సు. ఇది కేవలం మొదటి సదస్సు మాత్రమే, ఇట్స్ ఎ బిగినింగ్. టీడీపీ బెంగళూరు ఐటీ యూత్ మంచి పాత్ర పోషిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ఆయన చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి చేరేందుకు బెంగళూరు టీడీపీ ఫోరం బాగా కృషి చేస్తోందని అన్నారు. బెంగళూరు టీడీపీ ఫోరం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లే దాంట్లో చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కష్టంతో రాష్ట్రంలో అటు అమరావతి నిర్మాణం కానీ, అదేవిధంగా మరి పోలవరం నిర్మాణం కానీ, అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల మీద కానీ అవగాహన కల్పించుకునే దానికోసం ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఇక్కడ అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేసి రేపు 2019కి ఒక ట్రైనింగ్ ఫోర్స్ లాగా తయారు చేసే దాంట్లో చాలా బాధ్యత తీసుకున్నందుకు వారిని మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. టీడీపీ ఫోరం అద్భుతంగా పనిచేస్తుందని ఎమ్మెల్సీ పయ్యావుల ప్రశంసించారు. యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. బెంగళూరు తెలుగుదేశం ఫోరం అనేటువంటిది యువతకు మార్గదర్శిగా నిలబడుతోంది, సమాజానికి దిక్సూచిగా నిలబడుతోంది. ఒక సోషల్ మీడియాలోనే కాదు, సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ లో కూడా ముందున్నటువంటిది ఇవాళ బెంగళూరు టీడీపీ ఫోరం. వాళ్ళు చేపట్టేటువంటి సామాజిక సేవా కార్యక్రమం అయినా ఇవాళ 10 మందికి ఆదర్శంగా నిలిచే రీతిలో పనిచేస్తున్నటువంటి ఈ యంగ్ టీమ్ ని అభినందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వాళ్ళు చూపిస్తున్నటువంటి కమిట్మెంట్ ను కూడా హృదయపూర్వకంగా నేను ఇవాళ అభినందిస్తున్నా. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తమ ఐటీ ఫోరం పనిచేస్తోంది అంటున్నారు బెంగళూరు యూత్. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తమలాంటి వారు ఎందరో ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ గా మారడానికి చంద్రబాబే కారణమని, అందుకే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బెంగళూరు టీడీపీ ఐటీ ఫోరం నేతలు.